హలో రుకుస్ కిచెన్ మేము పెట్టే ప్రతి వీడియో అందరికన్నా ముందు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి హలో అభివాన్ నేను మీ స్వప్న అండి ఇవాళ రెసిపీ వచ్చేసి పాలక్ కాన్ చీజ్ క్యాన్ శాండ్విచ్ అండి పాలక్ అండ్ కాన్ అండ్ సీ చీజ్ శాండ్విచ్తో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను రెగ్యులర్ బోరింగ్ శాండ్విచెస్ కాకుండా అప్పుడప్పుడు మనం ఇలాంటివి హెల్దీ వర్షన్స్లో కూడా ట్రై చేయొచ్చు అది కూడా చాలా టేస్టీగా అండి సో ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూద్దామా ముందుగా కొన్ని నీళ్లు మరిగించుకోవాలండి ఏదైనా ప్యాన్లో మరుగుతున్నప్పుడు స్వీట్ కార్న్ వేసేసేయండి స్వీట్ కార్న్ కూడా త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఎక్కువగా బాయిల్ చేయకూడదండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాయిల్ చేసేసేయండి స్వీట్ కార్న్ అలా మరుగుతున్న నీళ్ళలో చూస్తున్నారా కొద్దిగా ఉప్పు వేసేసి ఇలా బాయిల్ చేసేసేయండి ఒక రెండు నిమిషాల పాటు అది జస్ట్ బాయిల్ అవుతుంది కదా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు అంతా కూడా స్ట్రెయిన్ చేసేసేయండి స్వీట్ కార్న్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పాలకూర అనుకున్నాం కదండి పాలకూర శుభ్రంగా కడిగి కట్ చేసేసుకొని ఇదంతా కూడా ఆ వేడివేడి నీళ్ళలో వేసేసేయండి అది కూడా జస్ట్ రెండు నిమిషాలండి కలర్ చేంజ్ ముందే మనం పాలకూరను తీసేయాలి ఇలా మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు కదా అనుకుంటే ఇలా చేసుకొని లాస్ట్లో మనం పాలకూర యాడ్ చేసుకుంటే క్రంచిగా పంటి కింద మనకు చాలా పాలకూర టెక్స్చర్ కూడా బాగా తెలుస్తుంది ఈ పద్ధతిలో మనం కనుక శాండ్విచ్ చేసుకుంటే ఇది కూడా అంతా స్ట్రెయిన్ చేసేసేయాలండి స్ట్రెయిన్ చేసేసి చలినీళ్ళు వెంటనే పోసేసేయాలి ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనకు వేడి నీళ్ళందు అలాగే పాలకూర పెట్టేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది మనకు లుక్ కూడా అంత బాగుండదు సో ఆ నీళ్ళంతా కూడా తీసేయాలి ఎందుకంటే మనం శాండ్విచ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఓన్లీ పాలకూర మాత్రమే కావాలి వాటర్ అంతా కూడా మెత్తగా అయిపోయి బ్రెడ్ బాగోదు కాబట్టి బ్రెడ్ తొందరగా సగి సగిగా అయిపోతుంది సో వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఒక అది కరిగిపోయాక ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్ యాడ్ చేయండి తరిగిన సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసేయండి కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఆ బటర్లో కొద్దిగా టాస్ చేసేసేయండి బాగా కూడా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ అలా మనం బటర్లో సాట్ చేసేసుకోండి అన్నీ ఆనియన్ అన్నీ కూడా మనకు ఆ పచ్చివాసన అనేది పోయి బటర్ స్మెల్ వస్తుంటూ ఉంటుంది కొంచెం మగ్గిపోయి ఉంటాయి కదా అలా పంటి కిందికి కంచిగా తగులుతూ ఉంటాయి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇప్పుడు అలాగే కార్న్ కూడా మనం ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసేసేయాలి అది కూడా బటర్లో బాగా టాస్ అది ఇదండి మనం శాండ్విచ్ ఫిల్లింగ్ చేసుకుంటున్నాం మనం కొద్దిగా ఉప్పు వేసేసేయండి మనకు సరిపడా ఇంకా పాలకూర అవన్నీ వేస్తాం కాబట్టి వాటికి సరిపడా ఉప్పు వేసేసేయండి ఎక్కువగా వేయకండి ఉప్పు మాత్రం బాగా ఉప్పు ఉప్పుగా అనిపించకముందే ఉప్పు వేయకండి కొంచెం ఒక చిన్న స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసేసేయండి ఎండుమిరపకాయల్ని సన్నగా కట్ చేసేస్తే చిల్లీ ఫ్లేక్స్ అయిపోతాయండి అది కూడా వేసేసి ఆరిగానో ఉంటుంది కదా మనకి ఇటాలియన్ స్పైస్లో ఆరిగానో ఇటాలియన్ మిక్స్డ్ హర్బ్స్ నేను వేసాను వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న పాలకూరను కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు అన్నీ హై ఫ్లేమ్లో టాస్ చేసేసేయండి చూసారా పాలకూర ఎక్కువగా ఓవర్ కుక్ అవ్వలేదు అలాగే గ్రీన్గా ఉండింది మనం డైరెక్ట్ ఇలా టాస్ చేసుకుంటే పాలకూర మనకి ఇలా ఉండదు మనకు సో మనకు ఆ పాలకూర టెక్స్చర్ తెలుస్తూ ఉండాలంటే ఇలాగే చేసుకుంటే మొత్తం చల్లారనివ్వండి మొత్తం ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లారినాక నేను ఒక హాఫ్ కప్ వరకు చీజ్ వేసుకున్నాను ఏదైనా చీజ్ మనం స్లైసెస్ కూడా వాడుకోవచ్చండి బ్రెడ్లో ఇది నేను మామూలుగా ప్రాసెస్డ్ చీజ్ మన బాగా తురుము వేసేసుకొని వేసేసాను అలాగే మైనీస్ అండి హాఫ్ కప్ మైనీస్ వేసుకున్నాను మైనీస్ తోటి ఈ పిల్లలు ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా కార్న్ అండ్ పాలకూర కూడా గప్చుప్గా తినేస్తారు మైనీస్ వల్ల అన్ని మ్యాజిక్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మధ్య మధ్యలో ఇవ్వకుండా వెరీ ఆఫన్గా మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కూడా అలా ఇవ్వచ్చు మనం ఇప్పుడు బ్రెడ్కి కాస్త బటర్ రాసేసి ఎక్కువగా అవసరం లేదండి మనకు బట్టర్ ఎందుకు రాస్తున్నాము అంటే జస్ట్ మనం పెట్టిన ఫిల్లింగ్ కూడా అటు ఇటు కాకుండా జస్ట్ దానికి స్టిక్ అయి ఉంటుంది దానికోసమని కొద్దిగా బటర్ రాసేసి ఆ ఫిల్లింగ్ అంతా పెట్టేసేయండి ఇలా మనం ఫస్ట్ మనము చాలామంది అనుకోండి ఇలా మస్ట్ మనం అన్నీ ఫిల్లింగ్ అన్నీ చేసేసుకొని పక్కన పెట్టి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇలా మనం టోస్ట్ చేసి ఇచ్చేస్తే సరిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడా మనం ఇది ఈ ప్రాసెస్ అంతా చేసి పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళు రాగానే రెడీగా వేడి వేడిగా చేసి ఇస్తే చాలా బాగుంటుంది ఇది వేడిగానే బాగుంటుందండి చల్లారిపోతే అస్సలు బాగోదు రెడీ అయిపోయాయి కదండీ ఇప్పుడు మనం ఏదైనా పెనం పైన మనం రెండు వైపులా కాల్చుకోవాలి బాగా గ్రిల్ ఉంటే గ్రిల్ కూడా చేసుకోవచ్చండి గ్రిల్డ్ తవాస్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి గ్రిల్ దాని మీద పెట్టి బటర్ వేసుకొని కొద్దిగా రెండు వైపులా గ్రెడ్గా బాగా ఫ్రై చేసేసుకోండి బ్రెడ్ని అంతా కూడా శాండ్విచ్ని అంతా కూడా టూ సైడ్స్ ఒక సైడ్ కాలేక అది కూడా మీడియం టు లో పెట్టుకోండి హైలో పెట్టేసుకుంటే బ్రెడ్ తొందరగా బ్లాక్ అయిపోతుంది కాబట్టి మీడియం టు లో స్లో స్టవ్ పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా బటర్ యాడ్ చేస్తూ మనకి ఏ కలర్లో వచ్చే వరకు చూసుకొని ఈ కలర్ అయితే బాగుంటుందండి శాండ్విచ్ వచ్చేసి చూస్తున్నారు కదా రెండు సైడ్లో టోస్ట్ అయిపోయాయి రాత్రిపూట కూడా చాలా బాగుంటాయండి ఇలా వర్షం పడుతున్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈవినింగ్ స్నాక్స్లో కూడా చాలా బాగుంటాయి ఇవి మన ఇష్టం అండి మనం ఎప్పుడు తినాలి అనుకుంటాం నైట్ పూట డిన్నర్లో కూడా రెండు తిన్నా కూడా ఏం కాదు అప్పుడప్పుడు డై డైలీ చపాతీస్ ఉప్మా అలా కాకుండా ఇలా కూడా ఇవ్వచ్చు అప్పుడప్పుడు పిల్లలకి వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్ని హెల్దీ థింగ్స్ ఉన్నాయి దాంట్లో తప్పకుండా తింటారు వాళ్ళు కూడా చూసారా వేడి వేడి శాండ్విచ్ రెడీ అయిపోయింది చూసారా ఎలా ఉందో మనకు చీజ్ అండ్ మైనీస్ ఫ్లేవర్ ఎలా వస్తుందో మనకు పాలకూర కార్న్ చీజీ చీజీ టోస్ట్ రెడీ అయిపోయింది కార్న్ అండ్ పాలక్ శాండ్విచ్ రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేసేయండి డిన్నర్ టైమ్స్లో ఎప్పుడైనా కూడా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్